మా తాతయ్య గారికి మా నాన్నగారు మా మేనత్తనండి అంటే మరి వీరిద్దరికి మధ్యలో కుర్రలు ఉన్నమాటండి పర్వరాజు చనిపోయారండి చిన్నతనంలో చనిపోయారు ఇప్పుడు వీళ్ళిద్దరు మా నాన్నగారికి మీ ముగ్గురు మా మేనత్తకి ఇద్దరు ఇద్దరు పిల్లలు సర్వబాబు చిన్ని మా నాన్నగారు కూడా కొన్ని విషయాలు పంచుకుంటారండి మా తాతయ్య గారి కోసం మా నాన్నగారైతే అండి చాలా కష్టపడిందంత తాగేయటం అంత చిన్నగా తింటాం భజనలు చేసుకోవడం ఇలాగ లోకాచారంగా బతుకుతాం అలా ఉంది కూడా ఇలాగ ఉంటాం మేము మా కుటుంబం అంతా కూడా మా పిల్లలతో చూద్దాం మేము లోకంలో శుక్రవారం మంగళవారం వారాలు చేస్తాం సూర్య నమస్కారాలు చేస్తాం ఎలా ఉండిపోదు నా కూతురేమో సాయిబాబు గుడికి వెళ్తాం వారాలు చేయటం ఇలాగే గడిపిపోతాం దేవుడు అంటే తెలియక తెలుసుకోక అయితే ఇలాగ యుక్త వయసు వచ్చింది మా అమ్మాయికి పెళ్లి చేయాలి పెళ్లి చేయడానికి మా బామ్మతి గారు అబ్బాయికి నిశ్చయించాం ఇలాగా మా నాన్నగారు మా పెద్ద అబ్బాయి అతను పనిలోకి మార్పించేసి పెట్టించాను పెట్టింటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అది నాకు ఎట్టు కదండి మరి ఎప్పుడు సరే అన్నా నాకు కెట్టిన దాని మీద నేను చాలా కోపంగానే రోషంగా చాలా కోపంగా ఉండేది వాళ్ళకి దాని మీద నా పని ఏదో నేను నా ఏదో పూలు కానీ ఇలాంటి నమ్ముకుని ఇక్కడ చేసుకుని తర్వాత మా బామ్మతి గారు అబ్బాయిని పెళ్లి చేస్తాం తాత మనవాడు వెళ్ళి ఏమో సవర్పాలని రక్షణ పొందుతూ నాకు తెలియదు తెలియకపోతే నేను తమిళ తమిళనాడు అది ఒడికి వెళ్ళి నెల నెల పదిహేను రోజులు ఇచ్చుకున్నాను ఈ తర్వాత నాకు చెప్తే పెడతానని నాకు చెప్పలేదు తర్వాత తెలిసాక ఒక నెల రెండు నెలలు మాట్లాడుతూ మానేసినాను మా అందరు పది గుండ్రు వచ్చిన కొడుకు మాట్లాడతలేదని బాధపడి తన మీద పెట్టుకోవడానికి పొగా కమ్ముకుంది ఉపాధి వచ్చినా అతను చెప్పుకోండి నాకు మళ్ళీ తమిళనాడు వెళ్ళేటప్పుడు అతను కలుసుకుని నాన్న మరి నేను తమిళనాడు వెళ్తున్నాను చూస్తే పెద్ద వయసు అని మాట్లాడితే అతను పెద్ద పండ్ల కింద ఆనందం ఎక్కువైపోయి ఈ రక్షణ పొందాక ఈయన ఏదో యేసుప్రభు మాటలు ఆ చిన్న పొద్దు వేసుకుని పుస్తకం మీద రాస్తే అది జాగ్రత్త ఎవరికి కనపడకుండా చదువుకుంది పొద్దులేమనుకుంటే అక్కడ ఊరితో కూడా ఎవరితో అనలేదు ఆయన ఇలా దేవుళ్ళు అనుకున్నానని తర్వాత ఆ చర్చికి వెళ్ళి కూడా అక్కడ రంగశంకరంలో ఉన్న చర్చికి వెళ్తే ఈ రోగా నాకు ఎప్పుడు తెలిసిందంటే ఇద్దరు పోయేకని తెలిసింది తర్వాత తెలిసింది వీళ్ళిద్దరు వెళ్ళాక ఇలాగా మే మీ నాన్న ఒప్పుడు నువ్వు తీసుకెళ్తున్నావు రక్షణ ఇస్తున్నానికి నాన్నతో చిన్న మాట చెప్పుంటే ఆ చూసి చెప్తే నన్ను తీసుకునేవాడు ఆ చూసి చెప్తానంటే వచ్చేది చెప్తానని మా నాన్న అన్నాడు తర్వాత నేను కోపం పడినా వెళ్ళిపోతారు కదా దగ్గరలో ఉండి తీసుకొచ్చేస్తున్నాం అలాగే రక్షణ తీసేసుకున్నారు ఇప్పుడు నుంచి నేను దూరంగా అతనంటే నాకు ప్రేమ ఉంది బాధపడి ఉంది సుఖమే ఉంది అని చెప్పేసి నాకు తెలియన లోపం కదా మరి అలాగే ఉంటాం ఉండి కొద్ది రోజులకి చెప్పేసి వెళ్ళిపోయాక తర్వాత వీళ్ళందరూ నా భార్య మరి నేను ఇక్కడ మా ముందు చెప్తుంటే వెళ్తూ ఉండేది మరి నేను దేవుణ్ణి నమ్ముతూ వెళ్తున్నాను కదా రక్షణ పొందుతాం అనుకుంటున్నాను అందరూ తీసుకున్నారు కదా మరి ఏమంటారంటే భూమి మీద ఉండగానే మేము ఇద్దరు భార్య పడుతున్నాం చచ్చిపోతే ఏమో ఎవరికి వెళ్తారు నరకాలు స్వర్గాలని ఉన్నాయంటున్నారు అది చేస్తాం ఇస్తాం ఇప్పుడు తీసుకుంటే తీసుకుని నాకు అర్థం ఏం లేదు అది ఆత్మకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదంటే కోణం మీద చూడండి తలుపు రక్షణ పొందిందండి అందరూ రక్షణ తీసుకున్నాం మా చిన్న కుమారుడు కూడా
తీసుకున్నాడు మిత్రమే అప్పుడు తీసుకున్నాడు మా పిల్లలు తీసుకున్నప్పటికీ పెళ్లి చేయలేదు అలాగే మేము ఇలాగే అనుకున్నాడుగా ఆవిడ రక్షణ తీసుకుంటే రక్షణ తీసుకున్నా ఆవిడ అప్పుడు ఆ జ్వరాల ద్వారా అంతమంటిది ఇంక ఈయన వచ్చేసాడు మా నాన్నగారు ఎప్పుడైతే పోయాడు పోయేదో నాకు కూతురుడో కొడుకుడో దాన్ని వదిలిస్తే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ప్యాకింగ్ ఇచ్చుకుని ఇలాగే జ్వరాలు వస్తుందంటే తీసుకుని పెద్ద మనసు మాకు అప్పు చెప్పింది అప్పు చెప్తే సరేగా నా జోడికి రావడతానని మరి వాటర్ బయట అంటే నాకు కుదరదు తగ్గుతున్నాను నాకు తెలియకుండానే అని చెప్పేసి నేను ఈ రోజుకైనా అలాగే నాకు పోయాను ఈ తర్వాత ఇంకా ఏమైనా ముఖ్య సైన్యంలో మాట్లాడుకోవటం దేవుడు వాక్యం చదువుకోవటం కింద నాకు కనపడతాం ఇంక ఇంట్లో ఎవరు ఉన్నారే నా చిన్న కుర్రుడు నేను చిన్నప్పుడే నేను మల్లేశ్వరు నేనే ఉన్నాను మరి నాన్న మరి ఇలాగా రక్షణ పొందేసి అందరూ ఉన్నారు మరి నేను ఒక్కడనే కదా బయటికి ఏమిటవున్నాం మరి నేను కూడా రక్షణ పొందేసుకుంటాను మరి నాకు ఏం చేయలేదు నాకు ఇప్పించమంటే విజయవాడ తీసుకెళ్ళి చిన్నప్పుడే నేను ఆ రక్షణ తీసుకున్నామన్నారు తీసుకుని అలాగే ఎవరితో ఉంటున్నాను అయితే నాకు దేవుడన్నా చేసుకునే వాడినా నాకు అంతగా తెలియదు చెప్పబడుతుంది తీసుకున్నానన్న మాట తెలియదు తెలియకపోతే మాకు ఎంత అలాగే పడు నాకు చదువులేదు నేనేంటంటే చదువులేదు నాకు చదవలేదు వాక్యం తీయలేదు అలా పెట్టుకున్నాకంటే ఏదో నాకు వచ్చిరా అంటే రాకుంటే పాటలు రాసుకుంటే పాడుకుని అవసరమైన రాయించుకుంటాం పాటలు అయ్యి పాడుకుంటాం తీసుకున్న పాటలు ఇలాగే అంటుంటే అందరూ అయితే వచ్చింది ఇంట్లో అంటున్నాం మా మా నాన్నగారు పోయాడు పోయాక ఇక ఇక ఎన్ని అయిపోయారు అందరూ ఏకమైన కూతురు వచ్చింది అందరం కలిసి ఐకమొచ్చిందా ఈ పరిస్థితి అయ్యి ఇలా జరుగుతున్నాయి వాంతులు అందరినీ కాపాడే ఏసుకోని తెలుసుకుని ఆ ఇంట్లో ఉంటాం నేను ఆంధ్ర పాటు ఉంటున్నాను అలాగే అంగీకరించి అందరితోని మీ అందరితోటి ఒక తండ్రి దైవేద్యం మీ అందరితోటి ఆత్యోయకంగా తండ్రి సహోదరుడుగా మీతో నేను ఉంటున్నాను అంటే దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే జ్ఞానం తక్కువ పాఠం ద్వారానే తెలుసుకోవడం నేను అంతే తప్పుకోనండి బైబుల్ చదువుకుని అర్థం చేసుకుని సమయం జ్ఞానం నాకు ఇంకా దేవుడు ఇవ్వలేదు ఇవ్వాలని నేను కోరుకుంటూ నా మా అబ్బాయి చేస్తున్న పరిచర్య నా కూతురు చేస్తున్న పరిచర్య నా ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు చేస్తున్న పరిచర్య అంతలోనే దేవుడు సలగా చూడాలని నా కూతురికి ఆరోగ్యం బాగోట్లేదు బాగేయమని ఆ దేవుడు నాకు కావాల్సింది ఏమి లేదని నేను ఎలాగో చచ్చిపోతాను నిన్న పడుతున్నాను వాళ్ళైనా బాగోవాలన్న కోరిక అంతకంటే ఇంకా అది అందరికీ బ్రతికించాలి నాకు 63 వచ్చేసింది ఏంటి ఎమ్మెల్యేంటాం మనం అందరూ ముందే ఎలా పెట్టుకోవాల్సిందే అయితే ఏంటంటే ఆఖరి నాకు తెలియవలసింది ఏంటంటే ఆత్మరక్షణ కోసం నాకు రక్షణ ఇప్పించింది నేను చాలా సంతోషించున్నాను 50 కోట్ల భూమి సంపాదించిన మనకు దొరకని ఆత్మీయత అదృష్టం ఆ దేవుడే ఆ దేవుడు ఇచ్చిన ఆత్మీయత మన రక్షణ రక్షణ పొందుతాం ఆత్మను రక్షించుకోవటం ఎప్పుడన్నా తాగితే ఎవరికి లేదు ఒకవేళ వాళ్ళకి ఎంత తెలుసుకోకపోతే మీరు దుష్టమైతులే ఆసుపత్రులు మాకు కూడా రాదు మనతో ఉన్నవాళ్ళు మాకు కూడా రాదు ఎవరూ రాదు పోనీ మన స్థలం పక్కన మన 2 ఎకరాల పక్కన ఇంకో ఎక్కడ అమ్ముతున్నారంటే పెరుగుతున్నాం కదా ఏమవుతుంది కానీ రాదు మనతో వచ్చేది ఏంటంటే దేవుళ్ళు ఐకమత్యంగా నమ్మకంగా ఆయన నమ్మి పరిపూర్ణంగా ఉండి దేవుడు సేవ చేసుకుంటూ ఉంటే చనిపోతాం పనిలోకి వెళ్తామన్నది ఒకటే నేను తెలుసుకున్నాను అందరినీ కాపాడే దేవుడు ఏసుప్రభు ఉన్నాడు మనకి ఎవరో కూడా వినక విడనాడకుండా దేవుళ్ళు పెట్టుకోవాలంటూ ఉంటూ ఆడవాళ్ళు మీరే మీరు ఒకరినొకరు చదువులు చదువులు ఊసులాడుకోవటాలు మనకు అక్కర్లేని మాట్లాడుకోవటం అన్నది దేవుడికి నచ్చిన కొన్ని జాగ్రత్తగా ఉందండి నేను అంతగానే ఏం చెప్తున్నాను నాలో కూడా చెడుంది ఆ చెడున దేవుడే మాయం చేయాలని కోరుకుంటూ నా మాట తొమ్మిస్తున్నాము తప్పులు చేయమంటండి మా నాన్నగారు మా అందరం అంటే చాలా జీవించాలి ఉండదు ఎందుకంటే చాలా పోరాటం చేస్తారని మాట మా తాతగారు మేము 2000 బాప్తిసం పొందితే 2002 మరణించారు అప్పటి నుంచి 2013 బాప్తిసం పొందారు అంటే ఎన్ని సంవత్సరాలు అన్నిటిగా ఉండిపోయాడు అన్నిటిగా ఉండిపోయిన
ఆయన మధ్యలో మేము అలాగే పోరాటం జరిగింది. అంతటి విషయంలో దేవుడు విజయం పొందారు, మేము కాదు. ఆయన మాయ నుండి కుటుంబాన్ని తన కుటుంబంగా పరిపూర్ణంగా 2013 నుంచి కూడా ఆయన కాపుదల్లో ఆయన ఉంచుకున్నారు. అందుకే దేవాలయ దేవుడికి ప్రసజ్ఞత ఆస్పత్రి చూపిస్తూ మా అమ్మగారి ప్రార్థన చేయమని కోరుతున్నాను. పెద్దలు అబ్రహాం గారు మరణ దినాన్ని బట్టి
జ్ఞాపకార్థపు కృతజ్ఞత కోడికకు విచ్చేసిన మీ అందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. కృతజ్ఞత కూడిక. కృతజ్ఞత అనేది మనం ఎప్పుడు చూపిస్తామండి? కృతజ్ఞత అనేది తెలియాలంటే ముందు మనం ఏదైనా మేలును పొందుకొని ఉండాలండి. ఆ మేలును పొందుకుంటే అప్పుడు మనం కృతజ్ఞతను కలిగి ఉంటాం. వాక్యపట్నంలో అంశాన్ని ఒకసారి ధ్యానిద్దాం చూడండి. అందరికీ తెలిసిన విషయం ఇది. సుగంధ తైలం ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా నేను. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు. విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. ఇప్పుడు ఇక్కడ మేలు గురించి చెప్పబడుతుందండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, జన్మదినము కంటే మరణదినమే మేలు, ఇలా చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి, జన్మించడం కంటే మరణించడం మేలా? ఎవరైనా పుట్టడం కంటే చనిపోవడం మేలా? అసలు ఈ మేలు అనేది ఎవరికండి? ఇప్పుడు మన కుటుంబంలో ఎవరైనా చనిపోయారనుకోండి, అప్పుడు మనం సంతోషిస్తాం, ఏడుస్తామండి? ఏడుస్తాం, మనం బాధపడతాం, చాలా బాధపడతాం. మనం మేలు మేలు జరిగిందని సంతోషపడం కదండి. కానీ ఇక్కడ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారండి? విందు జరుగుచున్న ఇంటికి పోవట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవట మేలు. ఎలా అనగా, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం మేలు? మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. మరణం అందరికీ వస్తుంది కాబట్టి వాళ్ళ మనస్సున దాని గురించి, మరణం గురించి ఆలోచిస్తారు. ఎలాగంటే అక్కడ చెప్తున్నాడు చూడండి, ఎలా నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఎలా అనగా, ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. ఖిన్నమైన ముఖము, ఖిన్నమైన అంటే ఖిన్నమంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ శోకంతో పశ్చాత్తాపంతో నిండిపోయిన ముఖాన్ని ఖిన్నమైన అని సంబోధిస్తామండి. అంటే బాగా శోక సముద్రంలో మునిగిపోయారంటారు కదండి. ఇప్పుడు చనిపోయిన వారు ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళ హృదయాలు కానీ వాళ్ళ ముఖాలు కానీ ఎలా ఉంటాయండి? చాలా ఏడుస్తూ ఉంటారు, పశ్చాత్తాపంతో ఎంతో రోధిస్తూ ఉంటారు. ఆ యొక్క ముఖాన్ని మనం చూస్తే మన హృదయం గుణపరచబడుతుందండి, మన హృదయం బుద్ధి చెప్పబడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా అప్పుడు మరణం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించగలుగుతారు. ఎప్పటికైనా మనము ఇదే స్థితిలోకి రావాల్సిన వాళ్ళం కదా, ఎప్పటికైనా మరణించవలసిన వాళ్ళమే కదా, మరి మనం మరణిస్తే ఏం జరుగుతుంది అని ఖచ్చితంగా అప్పుడు ఆలోచించగలుగుతారండి. అందుకనే దేవుడు చెప్తున్నారు, మరణి విందు జరుగుతున్న ఇంటికి ఇంటికి వెళ్ళడం కంటే ప్రలాపించేవారి ఇంటికి వెళ్ళడం మేలు అని చెప్తున్నారు మాట. కాబట్టి మన అందరము కూడా ఈ మరణం సంభవించిన విషయాల్లో పాలు పొందడం మన ఆత్మలకు సంబంధించినంతవరకు చాలా మంచి విషయం, మనము కూడా గుణపరచబడతాం. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఇది జ్ఞాపకార్థ కృతజ్ఞత కూడిక. అంటే ఆయన అబ్రహాం గారు, అన్నయ్య గారు, తాతయ్య గారని ఆయన బట్టి ఆయన దేవుళ్ళో వీళ్ళకి ఇలా కుటుంబానికి ఇచ్చారు కాబట్టి కృతజ్ఞతను కలిగి కృతజ్ఞత కూడికని దేవుని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నారని. ఒకవేళ ఆయన దేవుళ్ళో లేకపోయి ఉంటే ఇది ఏర్పాటు చేయలేరేమో కదండి. ఇప్పుడు ఆయన దేవుళ్ళో ఉన్నారు, నిజంగా ఆయన బట్టి కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసిన ఇప్పుడు ఈ కృతజ్ఞత కూడిక ఉద్దేశం ఏంటంటే మనందరినీ బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏర్పాటు చేశారండి ఈ కృతజ్ఞత కూడిక. నేను అనుకుంటున్నా దాన్ని బట్టి అయితే మనందరము కూడా దేవుళ్ళో ఉన్నాం కాబట్టి అండి. ఇప్పుడు ఈ కృతజ్ఞత కూడిక మనందరము లేకపోయినా నిర్వహించబడదండి, ఎవరికి చెప్తారండి? మనం ఇక్కడ లేకపోయినా అంతే కదండి, ఏదో ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఇది సాగిపోద్ది. మనందరము ఇక్కడ ఉన్నాం అంటే మనందరి నిమిత్తము కూడా ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయబడ్డది. ఒకసారి 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, ఆ విషయం గురించి చెప్తున్నారు. 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచండి. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, మీరు సత్యమును నమ్ముట వలనను, రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. దేన్ని బట్టి అండి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు అంటే, ఇప్పుడు దైవజనులు కానీ ఇప్పుడు ఈ జ్ఞాపకార్థ కూడిక అయినప్పటికీ కూడా కృతజ్ఞతలు దేన్ని బట్టి చెల్లిస్తున్నారు? మనందరము ఏర్పరిచిన ఇటు రీతిగా ఏర్పరిచిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. నెక్స్ట్ చూడండి, మీరు ఇలాగను రక్షింపబడి 14వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని. ఇలా రక్షించబడి దేవుని యొక్క మహిమను మనం పొందుకోవాలని, అంటే మహిమ అంటే మనం విన్నామండి, మహిమ అంటే పరిశుద్ధత, దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకోవాలని ఆయన
మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలండి సహోదరులారా? నిలకడగా ఉండి మా నోటి మాటల వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. విధులు, ఇప్పుడు మనం రక్షింపబడ్డామండి, మనందరము కూడా రక్షించబడిన మనము ఈ విధులను మనం చేపట్టాలి. విధులు అంటే పారంపర్యాచారాలు అని ఉంటాయండి. కింద లోకంలో ఉన్న వాళ్ళకి లోక సంప్రదాయాలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు దేవుణ్ణిలో ఉండవలసిన వారికి, దేవుణ్ణిలో ఉన్న మనకి విధి ఏంటండి? మరి ప్రసంగి గ్రంథంలోనే ఉంటుంది, చూడండి ఒకసారి చివరి అధ్యాయం. పన్నెండవ అధ్యాయం ప్రసంగి గ్రంథం 13వ వచనం చూడండి ఒకసారి. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడిచి చుండవలను. మానవ కోటికి ఇదియే విధి. రక్షించబడిన మనకే కాదు, మనతో మొత్తం మానవులందరికీ కూడా విధి ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని ఇది విధి అని చెప్తున్నారండి. మరి ఎందుకు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి? అసలు భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనకే యూజ్ ఏంటండి? మనకేమన్నా ఉపయోగం ఉందా? చూడండి యిర్మీయా గ్రంథంలో చెప్తున్నారు దాని గురించి 32వ అధ్యాయం. ముప్పై తొమ్మిదవ వచనం చూడండి, నేను చెప్తున్నాను, నేను చదువుతాను చూడండి. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకే వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయముల్లో నా ఎడల భయభక్తులు పుట్టించదను. చెప్తున్నారండి దేవుడు భయభక్తులు. ఈ భయభక్తులు ఎందుకంటే మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడానికంటాడు. మనం దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండడం వల్ల మనం మేలును పొందుకోగలుగుతాం. దేవుణ్ణి మనం నమ్ముకోవడం వల్ల మనకు మేలు కాదండి, ఆయన మనకు దొరకడం ఒక మేలు, మనం ఆయనకి దొరకడం ఆయనకి మేలు కాదండి. మనకు ఆయన దొరకడం మనం పొందుకున్న మేలు. ఈ మేలును మనం ఇప్పుడు పొందుకున్నాం కాబట్టి మనందరము కూడా ఆయన విడిచిపెట్టకుండా ఆయన భయభక్తుల్లో ఉంటూ ఈ మేలును పొందుకున్న మనం ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలండి. అది కృతజ్ఞత అంటే ఆ విధంగా మనందరము కృతజ్ఞులమై ఉండాలని ఈ కొద్ది మాటలు ముగిస్తున్నానండి. అందరికీ వందనాలు. చాలా అద్భుతంగా చెప్పుతామండి. ఎందుకంటే మన గెస్ట్ పాస్టర్ గారు ఒక ఆయన ఉండాలి ఇక్కడ. ఆయన వాళ్ళ అమ్మాయి గారు డెలివరీ అవడంతో కొంచెం ఆపరేషన్ అది చేయించడంతో రాలేకపోయారు. ఆయన ఇందాక ఫోన్ చేశారు కానీ ఆ లోటు మనకు తీరిపోయింది. మంచిదండి. ఈ సమయంలో మా నాన్నగారు వచ్చారు పాడుకోవడం. ఇలా వచ్చి ఇక్కడ పెట్టేస్తుంది అండి. జీవిత సమరం ఆగే సమయం అది దేవుని వశము. జీవిత సమరం ఆగే సమయం అది దేవుని వశము. ఆశల సౌధం కూలే తరుణం ఆగని మరణం నీ జీవిత క్రియలన్నీ ఆ దేవుని గ్రంథంలో పోసగుచ్చినట్లుగా వ్రాసి ఉంచుతాడు. నీ జీవిత క్రియలన్నీ ఆ దేవుని గ్రంథంలో
పూసగుచ్చినట్లుగా రాసి ఉంచుతాడు. అగ్నిగుండమా ఆరాధన పురమా, అగ్నిగుండమా ఆరాధన పురమా, నీకేది తగిందో నిర్ణయిస్తాడు, నీకేది తగిందో నిర్ణయిస్తాడు. జీవిత సమరం ఆగే సమయం అది దేవుని వశము, ఆశల సౌదం కూలే తరుణం అది ఆగని మరణం. నీ జీవిత కాలంలో రాజీ పడకు, లోకంతో పరలోకం నీ కోసం పరిమళిస్తూ ఉంది. నీ జీవిత కాలంలో రాజీ పడకు, లోకంతో పరలోకం నీ కోసం పరిమళిస్తూ ఉంది. కడదాకా సాతాను పెడదారిని చూపుతాడు, సాతాన్ని వదులుకో యేసుని నమ్ముకో. కడదాకా సాతాను పెడదారిని చూపుతాడు, సాతాన్ని వదులుకో యేసుని నమ్ముకో. నరక కూపమా పరమరాజ్యమా, నరక కూపమా ఆశల సౌదం కూలే తరుణం ఆగని మరణం. నిశితముగా శిశువలే నీ నడతను మార్చుకో, పాపము నీ కంటదు పాపము దరి చేరదు. నిశితముగా శిశువలే నీ నడతను మార్చుకో, పాపము నీ కంటదు చేరదు. నిన్ను మరువని నిత్యము యేసయ్య, నిన్ను మరువని నిత్యము చూస్తున్నాడు. అది నీతి, అది నీతిని వదులుకో, నీతి మార్గము ఎంచుకో. నిన్ను మరువని, నిన్ను మరువని నిత్యము చూస్తున్నాడు. అవినీతిని వదులుకో, నీతి మార్గము ఎంచుకో. నిత్య వేదనా నిత్యానందమా, నిత్య వేదనా నిత్యానందమా, ఏది నీకు కావాలో ఎంచుకోనేస్తమా, ఏది నీకు కావాలో ఎంచుకోనేస్తమా. జీవిత సమరం ఆగే సమయం అది దేవుని వశము, ఆశల సౌదం కూలే తరుణం ఆగని మరణం. నీ జీవిత క్రియలన్నీ ఆ దేవుని గ్రంథంలో పూసగుచ్చినట్లుగా వ్రాసి ఉంచుతాడు. నీ జీవిత క్రియలన్నీ ఆ దేవుని గ్రంథంలో పూసగుచ్చినట్లుగా వ్రాసి ఉంచుతాడు. అగ్నిగుండమా ఆరాధన పురమా, అగ్నిగుండమా ఆరాధన పురమా, నీకేది తగిందో నిర్ణయిస్తాడు, నీకేది తగిందో నిర్ణయిస్తాడు. జీవిత సమరం ఆగే సమయం అది దేవుని వశము, ఆశల సౌదం
తెలియని మరణం జీవిత సమరం ఆగే సమయం అది దేవుని వశము ఆశల సౌధం కూలే తరుణం జల మరణం ఈ సమయంలో మా అక్కగారు కూడా కొన్ని మాటలు మా తాతయ్య గారి కోసం పంచుకుంటారు అలాగే పాట పాడి ప్రార్థన చేసిన తర్వాత పాల్గొనండి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలండి పాట పాడుకో ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా ఎన్ని ఏండ్లు గడచినా ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏండ్లు గడచినా ఎన్ని తరాలు మారినా మారని వీడని ప్రేమినిదయ్యా మార్చిన నా జీవితం నీకేసయ్యా మారని వీడని ప్రేమేనిదయ్యా మార్చిన నా జీవితం నీకేసయ్యా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం నీవు చేసిన మేలులు తలచుకొందును అనుదినం నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఇంకేమీ చెల్లించలేనయ్యా నా స్థితి స్తోత్రము నీకేసయ్యా వేరుగా ఇంకేమీ చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా దూరమై తిరి ఆప్తులు విడచిపోతిరి నాహితులు దూరమై తిరి ఆప్తులు విడచిపోతిరి నాహితులు శోధన వేదన తీర్చిన ఏసయ్యా తల్లిగా తండ్రిగా కాచిన ఏసయ్యా శోధన వేదన తీర్చిన ఏసయ్యా తల్లిగా తండ్రిగా కాచిన ఏసయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా ఇంతకాలం
కనుకలో కాచిన దేవా ఈ కను కూడా మాకు తోడు నీణ నీవే కనా ఈ కను కూడా మాకు తోడు నీణ నీవే కదా ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా దేవునికి స్తోత్రాలండి చిన్న దయగల దేవ కృపగల తండ్రి మహోన్నతుడా ఇదిగో దేవా నువ్వు చేసిన మేలు మర్చిపోయేవారు నీ పిల్లలు కాదు తండ్రి కానీ ఎన్ని ఏళ్ళు గడిచిందని కాదు కానీ నా తండ్రి మీరు చేసిన కృప మరి ఎన్ని సంవత్సరములు గడిచినప్పటికీ మేము బ్రతుకున్నంతకాలము తండ్రి మేము మరువక నిన్ను స్తుతించాల్సిన నాయనా బాధ్యత నాయనా ప్రభువా ప్రేమ తండ్రి మీ అందరి భయభక్తులు మాకు ఉన్నాయి తండ్రి ఇదిగో నా ప్రభువా ఎన్ని ఏళ్ళు గడిచినప్పటికీ ఈ క్షణమందు ఇలాగూ ఈ మీటింగ్ జరగడానికి మీరు చూపిన కృపకైన హృదయపూర్వక వందనాలు ఒక్కొక్కరు నాయన మాట్లాడే రీతిలో నాయన మీరు పలికించారు తండ్రి నీవు చేసిన కార్యములను బట్టి ఇదిగో నాయన వాక్యంలో మీరు మాట్లాడారు తండ్రి నిజముగా నాయన నీ అందు మరణం ఎంత గొప్పది తండ్రి అటువంటి భాగ్యాన్ని కుటుంబంలో నాయన తరాలండి జ్ఞానం జరిగించినందుకు మీకు వందనాలు దేవా ఈ సమయమందు నా తండ్రి నీ బిడ్డనైన నీ నలుపురాలు నీ కనీసం పాట కూడా సరిగా పాడలేని ఊనికొచ్చేదాన్ని ప్రభువనని నిలబెట్టి మరి రెండు మాటలు చెప్పాలంటున్నారు నాయన నాకైతే ఏమి రాదు తండ్రి మీరైతే నిలబెట్టి మాట్లాడరు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు తండ్రి మీరే నాయన అవసరమైన మాటలు అనుగ్రహించి మీరే మహిమ పొందమని ఇక్కడ జరిగించిన నీ దాసుని బట్టి అలాగే నాయన కూడి వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో తండ్రి అయిన మీకు ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి ఆమె అందరికి వందనాలండి జరుగుతున్నటువంటి యొక్క కృతజ్ఞత కూడుకుని బట్టి మరి దేవునికి ఎంతో వందనాలండి మరి తాతయ్య గారి విషయంలో మరి ఆయన చేసిన కృప మరి మర్చిపోకూడదని ఇన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా నీ దాసుడికి మరి ఆయన దాసునికి ప్రేరేపణిచ్చి మరి అదే ఈ తారీఖు నెల క్రితం మరి ఎంతగానో బలహీనతకు గురై పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ రోజు జ్ఞాపకం చేశారేమో మరి నాకైతే సరిగా తెలీదు మరి దేవుడు మరి ఆయన ఏది జరిగించాలో అది జరిగిస్తారు ఎవరిని ప్రేరేపించాలో వారిని ప్రేరేపిస్తారండి మరి తాతయ్య గారి విషయం మరి రెండు ముక్కలు మాట్లాడడానికి కూడా మరి నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఇదిగో మరి తాతయ్య గారు అయితే మరి ఫుల్ విగ్రహారాధికులు ఆయన మంచి పేరు పొందిన వారే మామూలు ఏదో చిన్న చిటకా భక్తి చేసేవారు కాదు మరి మంచి పేరు పాటల్లో పేరు ఏకాంబజనలో తెల్లవార్లు చేయటంలో కూడా పెద్ద పేరండి అలాగే గ్రామదేవతని ఆ యొక్క సింధులు వేసేటప్పుడు కూడా పట్టుకోవడం అవన్నీ కూడా పెద్ద పేరు పొందిన ఆయనే ఆయన తొడ మీద మమ్మల్ని మా పెద్ద తమ్ముడు గారిని లేదని మా చిన్నతమ్ముడు గారిని నన్ను చెరువు పక్కన కూర్చోబెట్టుకుని కొన్ని కొన్ని స్టోరీలు చెప్పేవారు రామాయణం గురించి కృష్ణ భగవాన్ గురించి ఇవన్నీ చెప్పినప్పుడు చాలా ఆసక్తి మాకు అలాంటివి అంటే కథలన్న కొన్ని పూర్వం జరిగినవన్నీ అంటే మాకు చాలా ఇష్టం అలాంటివి ఎంతో ఉన్నతంగా చెప్పినప్పుడు అనిపించేది ఇంత బాగా ఉందా అనిపించేది కానీ మాకు లోతు అప్పటికి ఇంకా తెలీదు దేవుణ్ణి మేము తెలుసుకోలేదు అప్పుడు అలాంటి చెప్పడంలో భక్తులు లోకానుసారమైన భక్తులు ఎంతో నిష్టగా ఉండే అతను ఊహించలేదు అతని జీవితంలో కూడా యేసయ్యని ఎలా తెలుసుకోవడం మరి నేను కూడా ఫుల్ విగ్రహారాధికురాలనే మరి అలాంటి నన్ను మరి నాకైతే చిన్నప్పటి నుంచి నాకు పెద్ద తెలీదు అమ్మ అయితే ఇక్కడెక్కడో శాశ్వమ్మ గారి మామిడి పిల్లలు ఇంట్లో ప్రార్థన పెట్టేవారండి చిన్నపిల్లలం మేము అమ్మ కూర్చుని పాటలు వాళ్ళతో పాటు పాడేదండి నాకు అనిపించేది ఈ దేవుడు మనకు సంబంధించిన దేవుడు కాదు మా అమ్మ గుర్తులేదేమో కానీ ఈ దేవుడు మనకు సంబంధించిన దేవుడు కాదమ్మా మనకు బోలు మంది దేవుళ్ళు ఉన్నారో మనకి వద్దు బాబు ఈ దేవుడు వద్దు అమెరికా దేవుడు అంటే ఈ దేవుడు వద్దు అని లాగేసేదాన్ని చెంగెట్టుకుని నాకు అసలు ఇష్టం ఉండేది కాదండి ఆ పాస్టర్ గారిని చూస్తేనే భయం వేసేసేది బాబు ఇతను ఎవరో మాయ చేసేవాళ్ళలాగా ఉన్నాడా అనిపించేసిందండి కానీ అప్పుడు కూడా దేవుడు మన నన్ను చూశారు నేను ఎంత ఆయన్ని అసహించుకుంటున్నాను కూడా చూశారు ఆయన ఆయన నమ్ముకోవడం అంటే మామూలుగా ఉండదండి అది జరగవలసిన కార్యాలన్నీ జరగగా ఆయన అనుమతిస్తారు ఆయన నమ్ముకోవడం మరి అలా ఉన్న నేను అసలు ఆయన అంటే పడేది కాదు మరి నాకుని నాకు ఈ దేవుళ్ళన్నా ఈ లోక సంబంధమైన దేవుళ్ళన్నా విగ్రహారాధన అన్నా చాలా ఇష్టం గుళ్ళుగాడ ఉండిపోవడం అంటే ఇంకా ఇష్టం రాత్రి పగలు జపం చేసేసేదాన్ని ఇంకా అలా రాత్రి తెల్లవారులు భజనలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళిపో కూర్చునేదాన్ని నేను అలా ఉన్నాను నాకు తెలియదు అసలు దేవుడికి ఇష్టపడాలని
అలా ఉండగా మరలా ఒకసారి అయితే నేను చెరకా తిప్పేదానండి. అందులో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయి సంతపేటలోని క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది రా అమ్మ అంటే నేను రానన్నాను. నేను ఏదైనా చెప్పు కానీ అక్కడికి రానన్నాను. అలా అనుకో, నువ్వు అలాగ అనకూడదు అయన్ని. ఆయనే మన దేవుడు అంట, ఆయనే మన సృష్టికర్త అన్నదండి. నేను సహించుకోలేకపోయినా మాట అంత మాట అంటుందో అమ్మ బాబా అంత మాట అంటున్నావు ఏంటి అనుకునేదాన్నండి. కానీ బలవంతం పెట్టేసింది, నేను వెళ్ళానండి. అక్కడ రెండు ముక్కలు విన్నాను. ఆ తర్వాత ఇంకా నేను విడిచిపెట్టా, ఏం పట్టించుకోలేదు. అప్పుడు కూడా నా హృదయం ఏమి వెలగలేదు. తర్వాత నాకు ఇలాగ అత్తయ్య గారి ద్వారా ఈ సంబంధం రావటం, మా ఊళ్ళో అడగలేదు. ఆమె నన్ను అడిగిందండి, నన్ను చూసి ఈ అమ్మాయి చేసుకుంటే బాగున్నాను. తనే చేసుకుందండి, తనే అడిగింది. అయితే మా నాన్నగారు అయితే ఒక వార్నింగ్ ఇచ్చారు, దేవుడి పెళ్లి చేయడానికి ఇర్లేదు, నా ఇష్ట ప్రకారంగా జరగాలన్నారు. సరే అని ఒప్పుకుందండి మా అత్తయ్య గారు. ఒప్పుకున్నాక మా నాన్నగారు ఒక మాట అన్నారండి. ఆ మాట నాకైతే గుర్తుంది, మరి మా అత్తయ్య గారు గుర్తుందో లేదు తెలు. కానీ మీలోకి మాత్రం మా అమ్మాయిని లాక్కూడదంటే నేను ఈ పెళ్లి చేస్తానన్నారు. అంటే ఏ శైలోకి మాత్రం లాక్కుండా ఉంటేనే పెళ్లి చేస్తానన్నారంటే ఎవరన్నారండి? ఆ మాట దేవుడే అన్నారండి. సరే మా అత్తయ్య గారు అన్నది అలాగా ఎవరిష్టం వాళ్ళదే, ఎవరి హృదయం తీరితే వాళ్ళే వస్తారు, నేనెందుకు బలవంతంగా మారుతానని మా అత్తయ్య గారు అన్నారు. ఆవిడ చేసిందల్లా నాకేమి నమ్ముకోమని ఏం చెప్పలేదండి. చెప్పడానికి ముందే మా నాన్నగారు వార్నింగ్ ఇచ్చేశారు. పట్టుకుంటే మా నాన్నగారు చాలా కొంచెం కండిషన్గా ఉంటారు కదండి. దాని మీద ఇంకా మా అత్తయ్య గారు ఇంకా చెప్పడానికి ఇష్టమే, చెప్పాలి అందరికీ, చెప్దామని ఉన్నా కూడా చెప్పడానికి. కానీ ఆవిడ చేసిందల్లా ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం పెట్టుకోరు. ఆ 7 గంటలకు వాక్యం వచ్చింది. ఆ వాక్యం నేను పట్టించుకునేదాన్ని కదా, నాకు కాదు మా అత్తయ్య పెట్టుకున్నారనుకునేదాన్ని. కానీ ఆయన మాటలు హృదయాన్ని తాకేస్తాయండి, అలా మాట్లాడేవారండి. మాట్లాడుతుంటే గలిబిలైపోతుంది హృదయంలో. నాకు ఏంటి, మళ్ళీ బైబిల్ తీయాలనిపించింది. బైబిల్ తీసిన దాకుండా అత్తయ్య కూడా నువ్వేంది గమ్మని ఏంటి అని అడుగుతారు కదా కొంచెం కొత్త కోడల్ని అనేసి నేను షార్ట్గా తీసేదాన్ని. పక్కన మా మేరీ ఉండేదండి, చిన్న అమ్మాయి ఇంకా తోడుగా ఉండేది. ఒక చెల్లెళ్ళు ఎలా ఉంటే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో అలా ఉండు. అలా ఉండటంతో తన రిఫరెన్స్లు చదివిదండి. ఈయన ఇలా చెప్పారు కదా నిజమేనా, మా ఫ్రెండ్ కూడా చెప్పింది, ఈయనే సృష్టికర్త, తినొద్దన్న పొండు తిన్నామూల ఇలా వచ్చింది పరిస్థితి అని అంటుంది. నిజమేనా ఈయన కూడా అలా చెప్తున్నారు అనేటప్పటికి ఆ అమ్మాయి మాట అప్పుడు పట్టించుకోలేని మాట ఈయన మాటతోటి పట్టించుకున్నాం. అలాగా వెంటనే తను చదివి వినిపించడం, దొంగచాటుగా చదవడం, అలా అలా రోజు రోజు ఆయన వాక్యం బలపడటం. ఇద్దరు సహవాసులని మా అత్తయ్య గారితో పాటు ఇంకొక అక్కని ఉండేది. ఇద్దరు శనివారం 3 కొండగా భోజనం చేయటం, 3 గంటల నుంచి ఉపవాసం ఉండటం, శుక్రవారాలు చేయటం. ఎదరోళ్ళు సహవాసం ఉంటే అండి మనం మండలైన వాళ్ళని కూడా మండుతామంటారు. చూడండి పాస్టర్ గారే వచ్చేసి రక్షించారండి. విశ్వాసులు చేసి విశ్వాసులు చేయటం వల్ల మండుతారు కూడా ఆత్మలో. అలా ఉండటం వల్ల దేవుడు ఒక విత్తనం వేశారు, ఆ విత్తనం అలాగా అభివృద్ధి పరిచే ఆశీర్వాదం కూడా ఆయనే ఇచ్చారు. నేనైతే ఆయన్ని ఇష్టపడలేని దాన్నే, కానీ హృదయాన్ని తెరిచారు, ఆయనే సృష్టికర్త, ఆయనే మనల్ని సృష్టించిన వారా అనేసి ఇంకా అదొక విశ్వాసం కింద వచ్చేసి ఇంకా ఆ రోజు అలా నమ్ముకోవడం జరిగిందండి. అయితే ఇక్కడికి వచ్చే కానీ బైబిల్ తీయాలంటే బైబిల్ పట్టురాడానికి కూడా భయం అండి మా నాన్నగారికి ఇష్టం. అప్పుడు ఇక్కడ ఏం చేసేదంటే ఇక్కడ కూడా వాక్యం పెట్టుకోవాలని ఆశ వచ్చేసేది. ఇక్కడ రేడియో ఉంది, 7 గంటలకు వాక్యం వస్తుంది అని పెట్టుకునేదాన్ని. కానీ భయపడిపోవాల్సి వచ్చేది, నాన్నగారికి ఇష్టం ఉండదు. ఇక్కడ తమ్ముడు గారు కూడా అప్పుల్లో చాలా విగ్రహారాధన పూజలు అండి, వీరబ్రహ్మం గారి చరిత్ర చదివేవారు అదే టైంకి. నన్ను ఒక డైలాగ్ కూడా, నమ్మక ద్రోహి అక్కడికి వెళ్ళి నువ్వు మోసగింతావా, మన దేవుళ్ళని వదిలేస్తావా, మన పల్లాలమ్మని మన దుర్గమ్మని మన దేవుళ్ళు అందరినీ అని అన్న ఆయన కూడా పట్టుకోవడం చూడండి. మరి నిజంగా నేనేదో కొంచెం పడిపోతాననుకోవచ్చు, ఈజీగా పడిపోతానని, కానీ అంత బలంగా ఉన్న మనిషిని కూడా ఎవరు పడగొడతారండి? దేవాది దేవుడే పడగొడతారండి. అలా వాదవేయిగా ఊరుకుంటారండి. ఈయన ఈయన హృదయంలో విత్తనం వేసేసారండి దేవుడు. అలాగా ఇంకా వెనకాల ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అండి. అప్పటికే తాతయ్య గారు ఏసే గొప్ప దేవుడు అంటమ్మా అని ఒక్క ముక్క అన్నారండి, ఒకే ఒక ముక్క అంటంతో. ఇంకా నాకు అడగటమే పాపం, ఇంకా ఎవరికైనా చెప్పేది ఎవరికైనా చెప్పేలండి. తాతయ్య నిజంగా ఈయన ఒక్కడైనా దేవుడు మనల్ని సృష్టించేవాడు, ఏం నమ్ముకోకపోతే నరకమంట, అది హృదయంలోకి వెళ్ళిపోయిందండి ఇంకా నాకు. వెంటనే ఇంకా అయ్యబాబు నమ్ముకోకపోతే నరకం, నమ్ముకుంటే పరలోకం అని అత్తయ్య వాళ్ళు సత్యక్క అని ఒక ఆవిడ ఉండేదండి. ఆవిడ ఇద్దరు చెప్పుకోవడం ఈ మాటలు అవి వినేసి ఇంకా అప్పటికి ఇంకా నేను చర్చికి వెళ్ళలేదు, వెళ్ళేదని కాదండి. తర్వాత చర్చికి వెళ్ళటం, వాళ్ళ మాటలు దేవుడి మాటలు, వాళ్ళ సహవాసం అలా ఎదగటం. తాతయ్య గారేమో ఇంకా దేవేశయ్య గొప్ప దేవుడు అమ్మ నాకు ఇష్టమే, సూర్య నమస్కారం చేయకపోతే ఆ రోజు టిఫిన్ తినడానికి కూడా
చాలా బాధ వచ్చేస్తుంది నాకు సూర్య నమస్కారం చేసుకోవాలని చెప్పి మనిషి తాతయ్యకే బలవంతంగా మార్చారనుకున్నారు అప్పుల్లో అందరూని ఈ అమ్మాయి బలవంతంగా మార్చేసింది అనుకున్నారు అసలు హృదయంలో కార్యం చేయకుండా ఎవరు ఎవరిని నిలబెట్టలేరండి అది హృదయంలోకి ఆయనకి ఎక్కిందండి బాగా దేవుడి గురించి కానీ ఒకటే మాట నేను అందరితోటి చెప్పలేనమ్మా నేను చెప్తే ఏళ్ళని చేస్తారన్నారు అని చాలా బాధపడేవారండి నేను ఇక్కడికి వస్తే మా దాదయ్యతోటే అలాగ అంటూ అంటూ దేవుడు గొప్ప దేవుడు నాకు చాలా సత్యవంతుడైన నాకు ఈ దేవుడే కావాలి నేను ఈయన్నే నమ్ముకుంటానంటే అయితే నా అంత చెప్పన్నానండి నేను అంటే నేను బాప్తిజం పొందుకుంటా తానం ఇచ్చుకుంటానన్నారు మరి నా అంత చెప్పంటే నాన్న చెప్పడానికమ్మా మీ నాన్న ఒప్పుకోరు అని అన్నారండి మా ఇంటికి వచ్చినప్పుడు బాప్తిజానికి అడిగాను నేను నాన్నతో చెప్పావా అంటే మీ నాన్న నన్ను కన్నాడా నేను మీ నాన్న కన్నానా నేను నాకు హక్కు ఉంది నా కొడుకు చెప్పకుండా తీసుకునే హక్కు ఉంది నేను నా కొడుకు నాకు చెప్పి తీసుకోవాలి అన్నట్టుగా మాట్లాడారండి అది సరే అయితే మా ఇంటికి వచ్చారు మా రాజేష్ పుట్టినరోజు ఏదండి మొత్తం మీద అప్పుడు ఒక స్వప్నం వచ్చిందంటండి తెల్లటి వస్త్రాలు వేసుకుని దగ్గరికి వచ్చేసండి కౌగిలించుకున్నట్టు గజ గజ వణికిపోయారండి పొద్దున్న లేచి ఆ దర్శనం చెప్పడానికి ఇక్కడ వెలుగుందమ్మా దేవుడు దేవుడు సంచారం ఉంది ఇక్కడ ఈదులో అరిగి ఈది అరుగు మీద వేసామండి మంచం మా రాజేష్ పుట్టినరోజు అని దేనికి వచ్చారు అమ్మ ఇక్కడ దేవుడు సంచారం ఉంది దేవుడు ఆ సాక్షార్థంగా నాకు కనపడిపోయారు నా దగ్గరికి వచ్చి కౌగిలించుకున్నారన్నారండి ఇంకెంటనే ఇంకా నేను ఇంకా బాప్తిజం తీసేసుకుంటాను నాకు ఎవరు అడ్డు చెప్పడానికి సరిపో మీ నాన్నతో తీసేసుకున్నాక గొడవైనా భరింతాను కానీ ముందు చెప్తే మాత్రం మీ నాన్న తీసుకున్నవారు అన్నారండి తీసేసుకున్నారండి అంతకుముందు తీసుకోకముందు ఒక వారం రోజుల క్రితం నేను చాలా భయంకరమైన పరిస్థితి వచ్చిందండి తాతయ్యకే పేగేదో వాసిపోయి అది ఆపరేషన్ చేయాలి 24 గంటల్లో లేదంటే చెప్పలేం మనిషి అన్నది అక్కడన్నారండి తాతయ్య ఆల్రెడీ విశ్వాసం ఉంచారు మరి రక్షణ పొందలేదు తండ్రి మరి ఆత్మ ఏమైపోద్ది మరి నరకంలోకి వెళ్ళిపోద్దని మీరే చెప్పారు అయితే ఈ ఆత్మ వెళ్ళిపోవడానికి ఇర్లేదు ఈ ఆపరేషన్ చేయించడానికి ఏం పెద్ద వయసు అంటున్నారు అనేసి నేను చాలా ఇంకా ఏడ్చండి నూనె రాసి ప్రార్థన చేసి ఇంకా చేసేయానుకో వారం రోజులు అడిగానండి దేవుణ్ణి వారం రోజులు తండ్రి ఆత్మరక్షణ కొరకు వారం రోజులు బతికించండి చాలు ఈ ఫలానా చచ్చిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆత్మ నశించిపోద్ది నాకు తెలిసినంత మట్టుకు ఆత్మ నరకంలోకి వెళ్ళిపోద్ది అన్న బాధ నేను తట్టుకోలేను దయచేసి ఈ ఆత్మని మీ ఇష్టపడుతున్న ఈతన్ని మీరు నరకంలోకి పంపొద్దు ఎట్టి పరిస్థితి ఆ రోజు చాలా సవాళ్ళతో కూడిన వేదన బాధ ఇంకా నాకు తోడు ఎవరు ఉన్నారు తమ్ముడు గారు తప్పించి తను కూడా బయటికి వెళ్ళిపోవాలి కదండి మగవాళ్ళు ఉండరు కదా ఇంటికాడ అనేసి అప్పుడు ఏడుతా మంచం కాడ ప్రార్థన చేస్తే అండి అది ఎలా ఎలా వాసిందో తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత ఒక సంవత్సరం కాదండి ఒక వారం రోజులు కాదు 2 సంవత్సరాలు బతికారండి తర్వాత బాప్తిజం తీసుకున్నారండి ఒక ఆ నెలలోనే బాప్తిజం తీసుకున్నట్టున్నారు తర్వాత మరి ఆ ఆత్మ నశించిపోకుండా కాపాడాడండి నిజంగా అప్పుడే చనిపోతుంటే ఇంతటి మీటింగ్ జరిగినా ఇలా జ్ఞాపకం చేసుకుందామండి నిజంగా అది నరకానికి వెళ్ళిపోను ఆత్మ దేవుడు ఆ ప్రాణాపాయ పరిస్థితిలోంచి కూడా ఆయన రక్షించారు అది కూడా నాకు గుర్తులేదు ఇక్కడ కూర్చున్నాక గుర్తుకొచ్చిందండి అది కూడా చెప్పమని ప్రేరేపణ వచ్చింది అందుని బట్టి దేవుడికి కూడా వందనాలండి తర్వాత ఇంకా ఆ ఆత్మ వెళ్ళడానికి కూడా మరి ప్రాణాపాయ పరిస్థితి 2 సంవత్సరాల తర్వాత బాప్తిజం పొందిన 2 సంవత్సరాల తర్వాత ఇద్దరు తమ్ముడు గారు ఇద్దరు ఒకసారి బాప్తిజం పొందారండి ఇద్దరు సహవాసంగా ఉండేవారు ఇక్కడ మరి నేనైతే అక్కడ ఉండేదాన్ని కదండి ఇంకా తాతయ్య మరి ఒకరికొకరు చెప్పుకోవాలి కదా బాప్తిజం పొందాక సహవాసం లేకపోతే మళ్ళీ పడిపోతాం మనం అందుకని తాతయ్య బయటికి చెప్పుకోలేదు బాప్తిజం పొందానని ఎవరికి చెప్పడానికి ఇష్టపడలేదు మా నాన్నగారు అడిగినా కూడా కోపం పడలేదండి ఇంకా కోపం పెట్టుకోకూడదు నేను కోరుకున్న తీరిపోయింది కదా ఇంకా నేను బాప్తిజం అడిగాను దేవుని బాప్తిజం ఇచ్చారు అనేసి ఇంకా ఇద్దరు ఉండేవారండి పాటలు అవి బాగా పాడేవారండి జ్యోతిర్మయుడ పాట నిజంగా వాయిస్ బాగుంటుందండి వంటింట్లో మేము అందరం మా నాన్నగారు లేకపోతే ఇంకా తమిళనాడు వెళ్ళిపోతే ఇంకా మాకు రోజు ప్రార్థనలేండి మా నాన్నగారు వస్తే భయం అండి మళ్ళీ తిడతారనేసి భయం అండి తర్వాత ఇంకా మరణించి టయానికి ఇంకా మరణించారనగా సంవత్సరం నేను అప్పుడప్పుడు వస్తే ఒకటే మాట అనేవారండి నా 2 చేతులు అట్టుకుని అమ్మ మా పద్మాక్క ఇంట్లో అక్కడ ఉండేదండి బుల్లి గారి ఇంట్లో ఉండేదండి అప్పుడు అనేవారండి ఇక్కడ చెప్పడానికి భయవేసి అమ్మ నాకు పెట్టుకోవటానికి కనుక ఇబ్బంది అవుతాయి ఒకవేళ డబ్బులు కనుక లేకపోతే గోతును పెట్టేయమనేవారండి ఆయన చచ్చిపోతే తర్వాత ఏదో చేస్తారులే నాకు ఎందుకు అనుకోలేదండి ఆయన ఇంచుమించు 4-5 సార్లు చెప్పారండి అదే మాట ప్రాణం తరుక్కుపోయేదండి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నిజంగా ఆ మాటకి ఎంత నిజంగా ఎంత ఇష్టం ఉంటే అండి ఇప్పుడు ఎంతమంది ఇంత ఎలా తెలుసుకున్నాం ఎంత జ్ఞానం ఉంది అప్పుడులో ఏమన్నా ఆయన నెల నెల చర్చికి రావటం తక్కువే అండి తమ్ముడుగా తీసుకొచ్చేవారు కానీ తక్కువ
అలాంటి సహవాసం లేకపోయినా కూడా ఆ మాట గోతుని పెట్టించమ్మా కానీ తగలబెట్టిన కానీ ఎవరంటే ఆ మాట నేనేమి ఎవరికి చెప్పేదాన్ని కాదు ఇంకెవరికి చెప్పినా కానీ ఇంకెవరు ఇష్టపడతలేదు అనేసి అప్పుడు ఇంకా టైం వచ్చేటప్పటికి ఇంకా తాతయ్య మంచాన్న పట్టేశారు ఇంకా పోయే పరిస్థితి వచ్చేసింది వచ్చేసినప్పుడు సమాధాని ముందే నేను చెప్పాను తాతయ్య ఇలాగ అన్నాడు మరి నాతో అంటే ఇంకా సమాధాయి కుదరదంటే నాన్నగారు మరి ఇంకా అందరిలోనే ఉన్నారు కదండి ఇదేంటి అది అది కాపు గురించి మాకు తెలుసు అతని దేవుడు నమ్ముకోవడం ఏంటి ఎప్పుడు అనలేదు మరి ఎవరితో చెప్పలేను మళ్ళా మేము రిస్క్లో మొత్తం చాలా ఒదిబొడిదిడికి శోధన సమయం కింద అయిపోయిందండి ఎవరితో చెప్పలేదు అతని దేవుడు నమ్ముకోవడం ఏంటి ఇలా అబద్ధ పడుతున్నారు మీ అబ్బాయి గారు మీ అమ్మాయిని వీళ్ళిద్దరూ ఏదో చేసేసారు మొత్తం మీద అతన్ని అసలు కాదు అలాగే ఎలా మాట్లాడేవారండి కాదు తాతయ్య నమ్ముకున్నారు బాప్తిస్మ అని మా నాన్నగారితో చెప్పేదాన్ని కానీ నేను మా అమ్మగారితో నేను బయటికి వెళ్ళి చెప్పలేను కదండి దాన్ని బట్టి ఏంటి అది నా ఇంకా చౌక్ దగ్గర అయిపోయాడు కదా ఏర్పాట్లు అంటే అలా కాదు దేవుడు నమ్ముకున్నాడు బాప్తిస్మం పొందాడు కదా సమాధి అంటారంటే అలా ఒప్పుకోద్దని మా నాన్నగారికి ఎక్కించేసేవారు మా నాన్నగారికి మేమంటే చాలా ప్రేమగా పెంచారు అయితే మాత్రం అండి ఇక్కడ ఏమైందంటే ఇక్కడ దేవుడు కానీ దేవుడు నమ్ముకున్నాడు అంటే దేవుడు తెలియని ఎవరైనా సరే అలా మాట్లాడుతున్నాడు విచిత్రం ఏమి కాదు మాకు అనిపించింది వీళ్ళే దుర్మార్గులు దేవుడిని కాదన్నా వాళ్ళే దుర్మార్గులు అనుకుని వాళ్ళు తెలియక అంటున్నారు అనేసి అని తెలిసింది కాదండి మాకు కూడా అని కొంచెం మేము అర్థం చేసుకునే వాళ్ళం కాదండి అయితే అప్పుడు అలా జరుగుతుండగా ఇదిగో మా నాన్నగారు ఇంకా మా అత్తయ్య గారిని ఇంకా అందరినీ ఇంకా తిడతానే అనిపించింది ఇంకో కోపం ఇచ్చేసిదండి ఇది అంతటికే కుంపటే వచ్చేసింది నాకు నా ఇంటికి ఇలా జరిగింది నేను అసలే ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరిగాను అంతకుముందే తాతయ్య గారు నమ్మకం ముందే ఒక మాట అన్నారు మా నాన్నగారు మా ఇంట్లో మా అమ్మ మేమందరం కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఆ దేవుడు మాట ఇక్కడ ఎందుకు ఎట్టాలి ఏసైని నువ్వు ఎందుకు నమ్ముకోవాలి మన దేవుళ్ళని అందరిని వదిలేసి ఆ ఏసై నీకు దేవుడు అయిపోయా తల్లి తండ్రి కన్నా ఎక్కువైపోయా అలాగే అలాగా తల్లిదండ్రుల మాట వినరా మీరు అనివారండి అన్నప్పుడు ఒక మాట మాట్లాడారండి నా ఇంట్లో మా తమ్ముడు గారు మారారండి మా తమ్ముడు గారు తెలుసుకున్నారు కదండి మా తమ్ముడు గారు తెలుసుకోవడం వల్ల అదిగో నా కొడుకుని మార్చడానికి నీకేం హక్కు ఉంది నువ్వు ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోయావు కదా మరి నువ్వు వెళ్ళిపోయిన నువ్వు నా కుటుంబం జోలికి ఎందుకు వచ్చావు అనేసి మా అమ్మగారు కాలోకి వెళ్ళేవారండి అప్పుడు ఆ టైంలో మా అమ్మగారికి ఇష్టమే కదండి ఏసే అంటేనే ఆల్రెడీ చిన్నప్పుడే కూర్చునేది ప్రార్థనలో కూర్చునేది కానీ తెగించి బాప్తిసం పొందలేదు ఆవిడ మా నాన్నగారి గురించి అలా ఉండిపోయింది ఎందుకు ఇలా చేసావు అనేసి అంటే నా తరాల కాడి నుంచి రావాలి ఆ డైలాగ్ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి అది మనం ఏం సాధించలేదు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు నా తరాలలోంచి రావాలండి తరాలంటే ఎవరన్నారండి తాతయ్య అండి తాతయ్యనే మార్చుకోవడానికి కారణం ఆ మాట చాలండి అనిపించింది నాకు నా కొడుకు మారటం కాదు ముందు నన్ను మార్చాలి తర్వాత మా నాన్న మార్చాలి ముందు నా కొడుకు జోరుకి వెళ్ళవలసిన పని ఏంటి నా కొడుకుని నాకు కాకుండా చేయటం ఏంటి అన్నగాడికి మాట్లాడారండి అలా మాట్లాడటంతో ఇంకా దేవుడు ఏం చేశారంటే తాతయ్య గారు హృదయం ఇద్దరు ఒకసారే బాప్తిసం ముందేం బాప్తిసం పొందలేదండి రాజుగారు ఇద్దరు ఒకసారే బాప్తిసం చూసారండి ఆ మాటకి ఎలాగా విలువనిచ్చి ముందుగానే ఓ పక్కన తరాల అతన్ని తాతయ్య వాళ్ళ నాన్నగారిని కన్న కొడుకుని మరి మధ్యలో ఈయన మిగిలిపోయారండి అలా జరిగిందండి అప్పుడు జరగడంతో ఇంకా సమాధికి ఒప్పుకోవట్లేదంటే ఒప్పుకోవట్లేదు ఇంకా అసలు ఆ ప్రాణం పోవట్లేదు ఒక వారం రోజులండి నిజంగా ఎంత తీసుకొచ్చేసిందంటే వారం రోజులు బయట ఎట్టినాయని లోన్ ఎట్టను బయట ఎట్టను లోన్ ఎట్టను అసలు ప్రాణం పోవట్లేదు ఇలా సమాధికి ఒప్పుకోవట్లేదు ప్రాణం పోవట్లేదు సమాధికి ఒప్పుకునేంతవరకు ప్రాణం పోలేదండి అసలు ఇంకా నాకేంటంటే ఆయన చెప్పిందే చెయ్యాలి ఒక విత్తనం అనేది ఒక కొబ్బరికాయ నాకు ఇప్పటికీ అదే పట్టుకుంటుంది మాట కొబ్బరికాయ ఉంది మనం ఈ వారసత్వం కాయ మనకు కావాలంటే కాయని మట్టిలో వేస్తామండి మనం మట్టిలో వేస్తేనే మొలక వస్తుంది తగలబెట్టేస్తే బూడిదే కదా ఇలాగా బ్రెయిన్లోకి వెళ్ళిపోయి ఇంకా అదో రకంగా పిచ్చి కింద పట్టేసుకుని ఇంకా మంకు పట్టి అదొక రకమైన పట్టుదల వచ్చేసండి ఇంకా ఇద్దరం కూడా మాట్లాడుకుని తమ్ముడు గారు రాజుగారు మనం మేము మాట్లాడుకుని ఇంకా అలా కాదు దేవుడు చెప్పిందే చెయ్యాలి అలాగే అవకాశం ఇవ్వకూడదు నాన్న మన నాన్నే కానీ వాళ్ళు ఎలా చెప్తుంటే అలాగా మరి తెలియదు కదా నాన్నకి తెలియక ఈ రుచి ఎలా మాట్లాడుతున్నారు మనకు తెలుస్తుంది కదా దాట పెట్టుకోకూడదు తాతయ్యనని ఇంకిద్దరం అనుకునండి సమాధికే తప్పండి కళ్ళలో కూడా తగలబెట్టడానికి అసలు ఒప్పుకోలేదంటే ఒప్పుకోలేదండి మా ప్రాణం తీసేసుకోమని అడిగామండి ఇప్పుడు అడగట్లేదు ఆ మాట నేను ఇప్పుడు దొంగనైపోయాను అప్పుడు అనేదాన్ని ముందు పని చేయదండ్రి మరి నీకు ఇష్టం లేని పని కదా ఇది అయితే ఒకవేళ తగలబెట్టి పరిస్థితి వస్తే ముందు నా ప్రాణం తీసుకో అలాగని నేను బలవంతంగా చనిపోకూడదు తిండి మానేస్తాను అలా అలా జీర్ణించిపోయి తాతకన్నా ముందు చచ్చిపోతాను అన్న తీర్మానం పెట్టుకున్నానండి కానీ దేవుడు ఒకటే మాట అన్నాడు తన ప్రాణం దక్కించుకొని ఇప్పుడు దాన్ని పోగొట్టుకును తన ప్రాణాన్ని సైతం ద్వేషించి దేవుని కొరకు పోరాడు వారు ప్రాణాన్ని నిలబెట్టుకుంటాడు అలాగా
ఎన్నో నిందలండి, అవమానాల కింద మాట్లాడి ఎంతోమంది ఈ పిల్ల మారిపోయిందంటే అక్కడికి వెళ్ళిపోయి కుంపటట్టుకు వచ్చి పెట్టింది. వాళ్ళ తాతయ్య ఎలాగ అయిపోయాడు, వాళ్ళ తాతయ్య మార్చేశారు, వాళ్ళ తాతయ్యని మార్చేశారు ఆ మాటే తప్ప, కానీ వాళ్ళ తాతయ్య మారాడు అన్న మాట ఎవరికి రాదు. ఎందుకంటే ఆయన పెద్ద, ఆయన గౌరవీంద్రండి, ఎవరు దూషించారు ఆయన్ని? నేను నమ్ముకున్నాను వేసేనని ఎవరితోటి అనలేదండి. ఏళ్ళగా చూస్తారమ్మా, నీకు తెలియదమ్మా, నా మనసు బాధపడుతుందా అనుకున్నారండి. అనుకున్నా కానీ తనకి ఇష్టమైన వాళ్ళకి చెప్పేవారు, ఒక్కొక్కరు బయట పెట్టుకునేవారు కదండి, ఎక్కువగా బయట పెట్టుకునేవారు కాదు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటా ఉండగా వారం రోజులు అలా ఉండగా అండి, కడగాడికి ఏమన్నారంటే, బాబు మీ అబ్బాయి అమ్మాయి కూడా చాలా పోరాడుతున్నారు, ముందు మీ నాన్నగారికేలే ముసలాయన అయిపోయారు, ఆయన ఇయ్యాలి కాబట్టి రేపన్నా మరణింతారు, కానీ మీ అబ్బాయి మీ అమ్మాయి కూడా దక్కిలా కనబడతలేదు, వాళ్ళ కోసమైనా ఒప్పుకోమని ఇద్దరు ముగ్గురు అంటాం. సీరాల తాతయ్య గారు వచ్చి, ఈ తాతయ్య గారు పెట్టి పెట్టి అనివ్వరు కానీ మాట నత్తి వచ్చేసి అర్థమయ్యేది కాదండి. ఇంకా శుక్రవారం నన్ను ఇంక ఇంటికి తీసుకుపోవడానికి, ఇంకా మీ అమ్మాయిని పంపేయండి ఇక్కడ ఉండటానికి ఇర్లేదు అంటంతో మా అత్తయ్య గారు మా మామగారిని పంపారండి. తీసుకొచ్చే అక్కడ గొడవలు అయిపోతున్నాయి, ఇంకా ఇలా పట్టు పట్టేస్తున్నారు, పట్టు వదలలేదు, అయినా దేవుడు నమ్ముకున్న వాళ్ళకి అలాగే చేయాలి కదా అనేసి తీసుకొచ్చామని నన్ను పంపారండి. మా తాతయ్య సేవలో నేను అనేదాన్ని, నువ్వే అడగాలి తాత, నువ్వే అడగాలి తాత అనేదాన్ని. ఇంకా నన్ను తీసుకెళ్ళిపోవాలి, ఇంక ఈ ప్రార్థన కూడా చేసేవాళ్ళు లేరు, ఇంకా తమ్ముడు గారు చేసినా కూడా ఏం చేసినా ఇంక గొడవలు అయిపోతున్నాయి అనేసి ఇంకా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా శుక్రవారం అన్నాను ఉపవాసంతో, తాత ఇప్పుడు ఇక్కడ ఉండి ఇద్దరం పోరాడడం, ఇప్పుడు తమ్ముడు ఒక్కడే ఉంటా, నేను కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, దయచేసి నువ్వే దేవుడు స్వరం రావట్లేదండి, వారం రోజులు మాట్లేదండి, నత్తిగా వస్తుందండి, మాట అర్థమవట్లేదు, ఇంకా నువ్వే అడగాలి నీ ఆత్మ గురించి, మేము అడిగాం అడిగాం పని అవ్వట్లేదు తాతయ్య, నువ్వే చూసుకోవాలి నీ ఆత్మ కోసం, నువ్వే మొరపెట్టాలని చెవులో శబ్దాలు చేసి మాట్లాడానండి. వాయిస్ లేని అతనికి ఆ రేత్రి అరుపులు అంటండి, నన్ను నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నన్ను పెట్టులో పెట్టండో అని ఆల్రెడీ నైటు అరిసారంటండి, మా అమ్మ గొడవ పెట్టేసిందండి. ఆ వాయిస్ దేవుడు ఇవ్వటం అలా అడగటంతో తానే అడుగుతున్నాడు అనేసండి. శనివారం అడిగాడండి, శుక్రవారం అడిగారండి, ఇంకా ఆదివారం నాడికి నిర్ణయం వచ్చేసిందండి. నిర్ణయం వచ్చేస్తే మేము అక్కడ ఆరాధనలో ఉన్నాం, 12 నుంచి 3 గంటల వరకు ఆరాధనలో. అప్పుడు 3 గంటలకు మాకు ఫోన్ వచ్చింది, ప్రభు నన్ను నిద్రించారనేసి. ఇంకా దేవుడికి వందనాలు, సమాధికి ఒప్పుకున్నాం, రండి వచ్చి చేసుకోండి మీ పాస్టర్ గారు చెప్పండి. దేవుడికి వందనాలు అండి, ఆయన చేసిన కార్యానికి కృతజ్ఞత స్తుతులండి. నిజంగా అప్పుడు దైవజనులు మేము అందరం కూడా, అత్తయ్య గారు మామగారు అందరం వచ్చి ఆ కార్యం అలా జరిగించారు. ఆ రోజునైతే వేదనేది అంటే నాన్నగారు మారలేదు, కానీ ఆయన నీతిమంతుడే ఉన్నాడు కాబట్టి, ఆ నీతిమంతుడు ఎంతో కొంత మొరపెట్టాడు కదా తన కుమారుడి కోసం. మా నాన్నగారు ఆ హృదయం తెరవబట్టం, ఏ నోటితో అసలు ఆ దేవుడే నాకు వద్దు ఇంట్లో అన్న ఆయన, మీరే చూస్తున్నారు అద్భుతం ఎంత ఇద్దరుగా ఉన్నా. నిజంగా నేను ఇద్దరుగా అంటే నేను కూడా ఇక్కడ సంబంధించిందని కాదు, ఒక్క ఒంటరిగా ఉన్న యొక్క విశ్వాసాన్ని అభివృద్ధిపరిచి ఇంతగా చేసి సంఘం ఇంతగా ఇంతగా బలపరిచిన దేవుడికి నిజంగా వందనాలండి. అట్టి కార్యం మామూలు కార్యం కాదండి, అది ఊరంతా ఒకటైతే ఎంత బలమో, ఇద్దరిలో మరి దేవుడు ఉండి ఆ కార్యం ఆయన జరిగించారండి. నిజంగా ఆయనకి కృతజ్ఞతా స్తుతులండి, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారండి. నిజంగా ఎవరమైనా సరే అండి, ఆయన ఎందు ఆశెట్టుకుంటే ఇదిగో మనం ఎప్పుడు కూడా ఎవరికి జట్టం అనేది మన హృదయానికి సంబంధించింది. మనం అనుకుంటాం నా భర్త ఒప్పుకోవట్లేదు, నా భార్య ఒప్పుకోవట్లేదు అని ఎంతవరకు చూస్తారండి, గుడికి వెళ్ళినవరు పోని. ఆత్మని రక్షించుకోవడం కూడా ఓ బాప్తిజం తీసేసుకుంటే ఏమన్నా నేస్తారంటారు, అదేమీ లేదు. ఒక బుడద అయిపోయిన బిడ్డకి మనం ఆ యూనిఫామ్ తీసేసి మళ్ళీ స్నానం చేయించినట్టే దేవుడు అంటున్నాడు. అది ఎప్పుడు కూడా అలాగే చూసుకోవాలి తప్ప, ఈ బాప్తిజం తీసేస్తే పెళ్లి చేయొద్దు అంటున్నారు కదండి, బాప్తిసాలు వాయిదేయకూడదు. నిజంగా మన హృదయానికి సంబంధించిందండి అది. అలాగని ఎదిరించేసి గొడవలు పెట్టేసుకోమని కాదు, వాళ్ళనే మారుస్తారు దేవుడు. మనం తీసుకోవడం అది ఎంత అవసరమో, నేను కంపుతోటి ఉన్నాను, నా దేవుని ఎదుట నా గుడ్లు మురుకు గుడ్లు అవి, ఆ మురుకుతోటి మన ఇంట్లోకి మన బిడ్డనే రానేమో అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి తెలియదండి, మళ్ళీ ఆ దోషం వాళ్ళ మీద అడిపోద్ది. మనం అంత మాత్రాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదని మనం ఏమీ ఇదైపోకూడదండి, మన హృదయానికి సంబంధించిందండి. అలా తెలియకుండా ఎన్నెన్నో చేసేస్తాం, కాకపోతే అవి ఒప్పుకో వాటికి ఆడ చక్కి పడిపోతాం. కానీ ఈ బాప్తిసం అనేటప్పటికి చాలామంది చూస్తున్నానండి బాబు, ఇక్కడ ఎంతోమంది అలాగైపోయారు, బాప్తిసం తీసుకోవడానికి ఎదరకు రాలేదు, మా ఆయన ఒప్పుకోవట్లేదని ఆత్మను కోల్పోయిన ఉన్నారు. తాతయ్య అదే మాట అన్నాడు, నేను నా కొడుకుని నేను కన్నాను కానీ నన్ను మీ నాన్న నన్ను కనలేదని అడిగాడండి. ఒకటే మాట చెప్పాడండి, తర్వాత ఏం జరుగుతుంది జరుగుతుంది, తిట్టినా పడతాను అన్నారండి. ఆ మాట చాలండి బాబు, మీ నాన్న తిట్టినా పడతానమ్మా తలుంచుకుంటాను అన్నారండి. రెండు కేకలు వేసినా కూడా ఏమీ మాట్లాడలేదండి తాతయ్య గారు.
నిజంగా ఆయనకి అంత ధన్యత ఇచ్చారు. ఆయన జీవితం అంటే నిజంగా ఒక దుర్మార్గంగానే గడిపింది. అంటే దేవుడి మీద ప్రేమ లేకుండా గడిచినప్పటికీ అటువంటి అతనికి అంత భాగ్యం ఇచ్చినందుకు దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు అండి. ఇలాంటి కార్యం జరగడానికి మేము ఎవరం కూడా గుర్తు చేసుకోలేదు. తన దాసుల్లో భారం పెట్టి ఇలా జరిగించినందుకు దేవునికి వందనాలు. ఆనాడు ఒంటరిగా ఉన్న వాళ్ళని 10,000 మందిగా చేస్తానన్నట్లుగా దేవుడు ఎంత సమూహంగా చేశాడు. కృతజ్ఞతాస్తుతులు. మనం ఏది కూడా మేలు మర్చిపోకూడదు. ఎన్ని సంవత్సరాలు అయిపోయిందని కాదు, కానీ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆయన ప్రేరేపితే మనం నిలబడలేమండి. ప్రేరేపణ వచ్చింది, అంతే జరిగిపోతుంది ఇక్కడ కార్యక్రమం. అలాగా జరిగించడానికి మనందరం కూడా మనం ఇది అవ్వాలండి. ఆత్మల భారం కలిగి మనం అందరం ఉండాలండి. కనక కుటుంబం కోసం ప్రార్థన చేయండి. 90 యజమానులు కూడా పరిపూర్ణ విశ్వాసం. నేనైతే బలవంతంగా కూర్చోబెట్టగలను, కానీ హృదయాన్ని నేను మార్చలేను. హృదయాంతరంలోంచి రావాలి ఆ భక్తి. నాకైతే అసలు మొక్కవే చూపించకూడదు అనుకున్నాను. ఈరోజు సీన్ గారితో కూడా అన్నాను, ఎందుకంటే నేను రానండి, నేను రాను అన్నాను. అలాంటి నాకు ఇక్కడికి వచ్చే కదా చిన్న మాటలు చెప్పాలంటే నేను ఎప్పుడు అసలు సన్నిధిలో కూడా ఎప్పుడు సాక్ష్యం చెప్పలేదండి. ఇలా ఏం మాటలు చెప్పాలో కూడా నాకు తెలియదు తండ్రి అని చెవటలు పట్టేసింది అక్కడ. దేవుడు ఈ మాటలు చెప్పిన ఇందులో తప్పులొప్పులు ఉంటాయి దేవాదేవుడు, మీరును దేవుడు కూడా క్షమించాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన. దయగల దేవ కృపగల తండ్రి, అద్భుతం ఆశ్చర్యం ఆయన. మాకేం కావాలి తండ్రి, ఈ భూమి మీద ఎంతోమంది మరణిస్తారు, బతుకుతారు, పుడతారు, మరణిస్తారు తండ్రి. ఆయన పేర్లు మరవబడుతున్నాయి తండ్రి. ఆయన ఆ రోజుల్లో అయితే నాయన శరీరం అందు బలము లేదు తండ్రి, గుండెల్లో ధైర్యం లేదు తండ్రి, అలుపులం తండ్రి. లోకం ఈ గ్రామం అంతా విగ్రహారాధనమయం. కనీసం మా కుటుంబం కూడా మాకు సపోర్ట్గా లేని ఆ టైంలో తండ్రి అలుపులం తండ్రి, యోగ్యత లేని వారం తండ్రి, మంచివారం అని కాదు నాయన. మా పాప దోషములన్నీ క్షమించి నీ పిల్లలుగా నా తండ్రి నాయన, నేను పెళ్లి చేసుకుని నాయన నీ బిడ్డలన్న గాడికి వెళ్ళి అక్కడ నీ మాటలు మోసుకొచ్చి ఒకటే దాహం నాయన. అయ్యో నా పుట్టింటి వారికి తెలియదు తండ్రి, అయ్యో తెలియకే నాయన విగ్రహారాధన నాయన నరక కూపంలోకి జారిపోతున్న నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని జీవం గల మందిరంలో మోకాళ్ళుని వాళ్ళతో కలిసి దైవ జల్లి సహకారంతో నాయన మొర్ర పెట్టి తండ్రి ఇక్కడ నాయన నీ మాటలు కాదు, నీ మాటలు చెప్పాలనుకోలేదు నాయన. నేను ఆత్మలు రక్షింపబడాలనుకున్నాను, నిన్ను చూడాలి, ఆత్మ నరకంలోకి వెళ్ళిపోకూడదు ఆత్మలు అనుకున్నాను. ఆ యొక్క ఆరాటం పెద్ద అతను కాణించే నాయన, నాయన అబ్రహాంగా పేరు పెట్టిన తాతయ్య గారు కాణించే మారుస్తావా నాయన. ముసలోడు కదే అనుకున్నాను, కానీ నాయన ఆ ముసలి తాతక ఎక్కడంటాలే, ఆ తాతకు నేనెక్కడ చెప్పగలనులే. రామాయణాలు భాగవతాలు ఇవన్నీ తెలిసిన ఆయన ఆరుదేరిపోయిన తాతకి ఆ తాత గొడవకేలే అనుకున్నానేమో తండ్రి. మా నాన్న మా అమ్మ మా తమ్ముళ్ళు అనుకున్నాను, కానీ నాయన నాయన తాతను కూడా విడిచిపెట్టలేని దేవుడు అయ్యా, నీకు వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతులయ్యా. ఏ ఆత్మ నశించిపోకూడదు తండ్రి. చిన్న తమ్ముడికి ఇచ్చిన మారు మనసును బట్టి వందనాలు. నీ దాసునికి ఇచ్చిన మారు మనసు మామూలు మారు మనసు కాదు, 10 మంది కాదు నాయన, వందలాది వేలాది గ్రామం మందిని మండించి ఆత్మగా ఉంచాం. మేమందరం చల్లారిపోయాం తండ్రి. నీ దాసుని ఎంత మంట పుట్టిస్తున్నావు ప్రభువా. మా అనుభవా నీకెంత హృదయం నాయన, నీకెంత హృదయం గలవారు నీకెంత ఇష్టము తండ్రి. ఇదిగో నా మీరు ఇచ్చిన దర్శనం నెరవేర్చారు తండ్రి. అన్యజనులందరికీ నాయన మింగివేసే అపవాదిని మూడు ముక్కలు చేసే అంత కగ్గ వీరునిగా తయారు చేసుకుని వాడుచున్నందుకు నీకు వందనాలు. మల్లేష్ గారి పట్ల మీ కృప ఒకటే బాధ తండ్రి, ఆ బిడ్డ ఇక్కడికి రాలేదండి. చాలా బాధపడి వెనక చూస్తున్నాను, వస్తాడేమో తండ్రి. రాలేదు తండ్రి ఆ బిడ్డ. ఆ బిడ్డ రాబోయినప్పటికీ హృదయంలో మంచితనం అనేది ప్రేమ అనురాగా పుట్టి మేమెవరు నాయన, మాలో మేము నాయన గలిపిలు చెందిన అపవాది పెట్టింది ఇది. ఇక మేమందరం నీ పిల్లలం తండ్రి అని గుర్తెరిగి మంచి హృదయంతో నీ కుమారుడు కూడా సేవలో ఎదుగునట్లు కృప చూపండి. తన భార్య బిడ్డల్ని అలాగే నీ దాసునికి ఇచ్చిన నీ దాసురాలు భార్య బిడ్డల్ని నాయన కాపాడండి తండ్రి. ఇచ్చిన సంఘాన్ని బట్టి అత్తయ్యని బట్టి మూల కారణంగా నాయన నీ బిడ్డ నిలిచింది తండ్రి. తన కుమారుని జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ తల్లి నాయన కష్టాలు వచ్చినాయన, తన అత్తింటి కుటుంబంలో నిన్ను పట్టుకుంది ప్రభువ. ఆ పట్టుకున్న కారణం నాయన ఇంతవరకు తీసుకొచ్చింది తండ్రి. అందులో బట్టి వందనాలు. శ్రమలు వచ్చినప్పుడు నాయన ఓడిపోయి నిన్ను వద్దనే వారంగా మేము ఉండకూడదు తండ్రి. మేము నాయన నిలబెడితే మా తరాల వారు వెనకాల వారు నిలబడతారు తండ్రి. అటువంటి కృపాభాగ్యంలోనికి నడిపిస్తున్నందుకు వందనాలు. అమ్మ నాన్న విషయంలో మీరు ఇచ్చిన నాయన ధన్యతను బట్టి అమ్మకి నువ్వంటే ఎంతో ఇష్టం. నా చిన్నప్పుడే చూశాను నాయన భక్తి తండ్రి. ఏసయ్యా ఏసయ్యా అంటే ఉండేది నాయన.
తండ్రి ఆ బిడ్డ ఆశను కూడా తీర్చి మా నాన్నను కూడా మార్చినందుకు మీకు ఎంతో వందనాలు తండ్రి. అలాగే కుటుంబీకులందరూ నేను నీ సేవలు ఎదుగుతున్నారంటే నీ కృప దీవెన దుష్టుడు పెట్టే ప్రతి ఆటంక గలిబిలను తీసివేసి అతి త్వరలోని అద్భుతకరమైన మందిరాన్ని కూడా ఇచ్చి మా ఆత్మలే కాదు నా ప్రభు ఈ సంఘ బిడ్డల ఆత్మలే కదా వారి కుటుంబాన్ని భర్తల్ని అలాగే తండ్రి వానపల్లి గ్రామాన్ని మన్నించు తండ్రి. అయ్యా చిన్న పాప్రాయంగానే ఉన్నాం కానీ ఎక్కువ జనసమూహంగా చేసే దేవుడు ఆనాడు ఆ కోపుని ఒంటరిగా తీసుకెళ్లేటప్పుడు అయ్యో కర్ర మాత్రమే తనకు తోడుంది కానీ ఒక సమూహమే కాదు ఒక గుంపే కాదు నాయన ఎంత సమూహంగా తయారు చేసావు తండ్రి. ఆనాడు ఒట్టివారం మట్టివారమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ మహిమతో ఈ కార్యం జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏసయ్య సర్వశక్తిగల నామములో అలుపురాల్ని బలహీనరాల్ని నీకు నాయన వాడబడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని తిప్పుపట్టుకుపోయిన నా బ్రతుకుని లేవనెత్తమని ఏసయ్య ఉన్నత నామలు ఎంత సహాయం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని పరిశుద్ధ నామములు అడిగి వేడుచున్నాను నా పరమ తండ్రి. వాక్యపట్నం చేసుకుందామండి. ఇప్పటి వరకు మా తాతయ్య గారి గురించి ఎన్నో విషయాలు అందించిన మా అక్కగారికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి మా అక్కగారు దేవుని తెలుసుకుని మా తాతయ్య గారికి నాకు చెప్పడంతో ఆయన నేను ఒకేసారి 2002లో ఆయన చనిపోయారు. 2000లో మేము బాప్తిజం పొందాం. ఇది 2020 18 సంవత్సరాలు ఏదైనా చనిపోయి ఆయనకి నాకు ఆత్మీయ స్నేహం 2 సంవత్సరాలు ఎక్కువగా దేవుని కోసం ఇద్దరు మాట్లాడుకోవడం. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నేను ఒంటరి వాడిని అయిపోయాను. అప్పుడు మరలా అక్క దగ్గరికి వెళ్ళటం అలా బలపడటం తర్వాత నాకు మరలా వివాహమైన తర్వాత నా భార్య క్రైస్తవురాలు అవడంతో మరలా కుటుంబం ఏర్పడి ఒక సామాన్య ఒక వేడి చల్లారిపోయిన విశ్వాసి స్థాయిలో నుంచి దేవుడు ఒక దైవజనుడిగా నన్ను ఆయన నిలబెట్టుకున్నారు. అయితే ఎందుకు ఈ కార్యక్రమం సడన్గా పెట్టాల్సి వచ్చిందని మీలో చాలామందికి సందేహం ఉంది. సడన్గా పెట్టింది కాదు. మా తాతయ్య గారు చనిపోయినప్పుడు నుంచి చాలా కొన్ని సంవత్సరాల పాటు నేను ఈ కార్యక్రమాన్ని జరిగించాను. అప్పుడు నేను విశ్వాసిగా ఉన్నాను కనుక దైవ సేవకులను పిలిపించి మా అత్తయ్య గారి ఇంటి దగ్గర జరిపిస్తుండేవాడిని. అలాగే ఒక్కొక్కసారి మందిరంలోనే జరిగించేవాడిని అన్నమాట. కొన్ని సంవత్సరాలు మళ్ళీ ఇంకా విడిచిపెట్టేయడం జరిగింది, చేయలేకపోయాను. తర్వాత ఈ నెల ముందు నెల సెప్టెంబర్ 20వ తారీఖున నేను ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాను. ఉన్నట్టుండి సడన్గా సండే ఆ రోజు, ఆ రోజుకి నేను బ్రతకనేమో అనిపించింది. అంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. కొందరు చూడడానికి కూడా వచ్చారు. తర్వాత దేవుని కృపను బట్టి ఆయన బ్రతికించారు. 4 రోజులు అవుతుంది. లేకపోతే ఆయన ఫోటో ఇక్కడ పెట్టి మనం ప్రార్థన చేయడం కాదు, నా ఫోటో అక్కడ పెట్టి మీరంతా ఈ సభను జరిగించుకుందరు. దేవుడే కాపాడుకున్నారు. అయితే కాపాడాడు కనుక ఆయన ఏదో చెయ్యాలి. నేను 20వ తారీఖు ఏంటి ప్రత్యేకం ఈరోజు నా మీదకి వచ్చిందని ఆలోచించాను. నేను మా తాతయ్య గారు చనిపోయింది కూడా 20 అక్టోబర్ గుర్తొచ్చింది. ఆహా, 4 రోజుల ముందు గుర్తు చేసినట్టు అయింది నాకు ఇది అని మరలా కార్యక్రమాన్ని జరిగించాలి. ఎందుకంటే నా పేరు చెబితే ఎవరికీ తెలియదు. ఇక్కడ మా నాన్నగారి పేరు కూడా పెద్దగా తెలియదు. మా తాతయ్య గారి పేరు అందరికీ తెలుసు. బండార ఆది కాపు గారు అంటే అందరికీ తెలుసు అన్నమాట. ఆయన అలా పిలిస్తేనే తెలిసేది అందరికీ. ఆయన దేవుడు నమ్ముకున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆయన మామూలుగా చనిపోయాడేమని తీసుకెళ్ళడానికి చాలామంది వచ్చారు. కానీ ఆయన దేవుడిలో చనిపోయాడని తెలిసి చాలామంది వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన వాళ్ళు మర్చిపోయి ఉంటారు ఇప్పటికీ. అందుకే మా తాతయ్య ఇప్పుడు నేను మారాడని చాలామంది కక్ష కడుతున్నారు. ఒక రకంగా చూస్తే వాళ్ళందరూ నా మీద కక్ష తగ్గించుకుంటారని ఇది కూడా ఒక ఇంత కారణం. ఇది అంటే వీడి ఇప్పుడు మారి చేస్తున్నాడు జనం అనుకుంటున్నారని లేదు. మా తాతయ్య గారు మారారు, నా తండ్రి కూడా దేవుళ్ళు ఉన్నారు, నేను దేవుళ్ళు ఉన్నాను, నన్ను ఆయన సేవకునిగా ఏర్పరచుకున్నారు, నా కుటుంబం అంతా దేవుళ్ళు ఉంది అన్న ఉద్దేశం తెలియడానికి ఈ కార్యక్రమం దేవుని కృపను బట్టి ఆయన మహిమార్థమై నిర్వహించబడింది. మంచిదండి, వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం, అందరూ లేచి నిలబడదాం కాసేపు.
అమ్మ మీలో షుగర్ పేషెంట్లు కానీ చిన్నపిల్లలు కానీ ఆకలి కాగనలను ఉంటే కొంచెం భోజనం చేసేయండి కిందకి వెళ్ళి, లేకపోతే మనందరూ చాలామంది ఉపవాసాలు ఉన్నాం కనుక ఉపవాసాలు ఉన్న వారి కారణాన్ని బట్టి 3 గంటలకు పెట్టాం ఈరోజు. 3 గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమం. ఈరోజు మంగళవారం, మన పద్దె గారి ఇంటి దగ్గర ఉపవాస ప్రార్థన ఉంటుంది ఈరోజు నిజానికి. అందుని బట్టి 3 గంటలకు ఉపవాసం ముగుస్తుంది కనుక మనం ఉపవాస దీక్ష ప్రకారంగా 3 గంటలకు క్లోజ్ చేసుకుంటాం అన్నమాట. 6వ వచనం నుంచి చదువుకుందాం. సాయంత్రం గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. మన వచ్చిన శ్యామ్ వాక్యం చదువుతాడు. ఆరో వచనం నుంచి 11వ వచనం వరకు.